హలో అండ్ వెల్కమ్. భారత జట్టు చేతుల్లో ఐసీసీ టోర్నీలో చిత్తుగా ఓడుతూ వచ్చిన పాకిస్తాన్ జట్టు లక్ కలిసి వచ్చి భారత జట్టును బ్యాడ్ లక్ పెంటాడి టీ20 వరల్డ్ కప్ 2021లో తొలిసారి గెలిచింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ త్వరగా అవుట్ కావడం, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పోరాడిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు. బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ కలిసి తొలి వికెట్కి 153 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్తాన్కి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. అంతకుముందు టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు చేతుల్లో 5 సార్లు ఓడింది పాకిస్తాన్ జట్టు. 2012లో 8 వికెట్ల తేడాతో, 2014లో 7 వికెట్ల తేడాతో, 2016లో 6 వికెట్ల తేడాతో పాక్ ని చిత్తు చేసింది టీమిండియా. అయితే గత విజయంతో ఆ పరాజయాలన్నింటినీ మర్చిపోయినట్టుంది పాకిస్తాన్. తాజాగా పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ, పాకిస్తాన్తో మ్యాచ్కి అలాంటి ఇలాంటి టీంని ఎంపిక చేస్తే సరిపోదు, టీమిండియా మేనేజ్మెంట్, సెలెక్టర్లు కలిసి చాలా జాగ్రత్తగా టీంని ఎంపిక చేసి సాలిడ్ టీంని పంపండి, ఎందుకంటే ఈసారి కూడా మాకు ఈజీ వాక్ ఓవర్ కాకూడదు కదా. బలమైన జట్టును పంపిస్తే పాకిస్తాన్ని ఓడించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 జట్లు చాలా భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఈసారి ఎవరు గెలుస్తారనే చెప్పడం కష్టం. మెల్బోర్న్ పిచ్ బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది కాబట్టి తొలుత బ్యాటింగ్ చేసి ఛేదనలో టీమిండియాను ఆల్అవుట్ చేయడం పాకిస్తాన్కి తేలికవుతుంది. స్టేడియంలో 100,000 మంది ప్రేక్షకులుంటే వారిలో 70,000 మంది టీమిండియాకే సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రెషర్ పాకిస్తాన్పై ఉంటుంది. అయితే అంతమంది ప్రేక్షకుల మధ్య ఓడిపోతామేమో అనే భయం కూడా భారత జట్టు ఆటను దెబ్బతీయొచ్చు అంటూ కమెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్. ఈ కమెంట్స్పై గతాన్ని గుర్తు చేస్తూ భారత అభిమానులు కూడా అఖ్తర్కు గట్టిగానే బదిలిస్తున్నారు. Yeah. 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 Yeah.